Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ వైసీపీకి కొత్త అస్త్రం అందించిన చంద్రబాబు. టీడీపీ అధినేత సభలకు జనం పోటెత్తుతున్నారు. ఏ జిల్లాలో సభ పెట్టినా భారీ సంఖ్యలో జనస్పందన కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా చంద్రబాబు రోడ్ షోలు సభలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న స్పందనతో పార్టీ శ్రేణులు జోష్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ జోష్ కొనసాగేనా లేదా అనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు చంద్రబాబు సభలకు స్పందించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆంక్షలు లేవు. తాజాగా కందుకూరు సభ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. ఈ ఘటనతో చంద్రబాబు షాక్ అయ్యారు. ప్రధాని సీఎం జగన్ స్పందించారు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదే సమయంలో సభల నిర్వహణపైన కొత్త చర్చ తెరమీదకు తీసుకువచ్చారు. కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో జరిగిన ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 174 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదనపు ఐజీతో పాటుగా రేంజ్ డీఐజీ ఘటనా స్థలిని సందర్శించారు. స్థానిక పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సభకు అనుమతి విషయం మొదలు జన సమీకరణ జరిగిన పరిణామాలపైన ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. కందుకూరులో ఏ రాజకీయ సభ జరిగినా గతంలో వేరే ప్రాంతాలలో నిర్వహించేవారని, ఇప్పుడు సభ జరిగిన ప్రాంతం ఎంపిక వెనుక జనస్పందన బాగా ఉందని చూపించడమే లక్ష్యంగా ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డ్రోస్ విజువల్స్లో జనరద్దీని చూపించేందుకే ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో జనసభ ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నిర్వహించిన సభలో ప్రాణ నష్టం జరగడం, 8 మంది ప్రాణాలు కోల్పోవటం చిన్న విషయం కాదు. పార్టీ పరంగా చంద్రబాబు ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనతో భవిష్యత్తులో ఏ పార్టీ సభలు నిర్వహించినా అనుసరించాల్సిన విధి విధానాలపైన కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏ పార్టీ అయినా సభకు వచ్చేవారికి ఎటువంటి నష్టం లేకుండా నిర్వహణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. అయితే కేవలం ప్రత్యర్థి పార్టీల కంటే తమకు జనస్పందన ఎక్కువగా ఉందని చూపించడం కోసమే జనం తరలింపు, అనుకూలంగా లేని ప్రదేశాలలో సభల నిర్వహణ జరుగుతున్నాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ ఘటనతో ఈ మొత్తం రాజకీయ సభల నిర్వహణపైన ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు సభలు, రోడ్ షోలు నిర్వహించడం కామన్. ఏ పార్టీ సభలోనూ ఇటువంటి ఘటన, ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తలుగా ఎంట్రీ ఇచ్చిన వారు ప్రచారం మినహా భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటమే ఈ ఘటనకు కారణంగా విశ్లేషణలు మొదలయ్యాయి. కేవలం తాము రాజకీయ వ్యూహాలు అందిస్తున్న పార్టీలకు ప్రచారం కోసమే ఇటువంటి ప్రాంతాల్లో సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కందుకూరు ఘటనతో మొత్తంగా రాజకీయ సభల నిర్వహణపైన ఉన్నతాధికారులు కొత్త గైడ్లైన్స్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇవి రాజకీయంగా భవిష్యత్తు సభలు సమావేశాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయనే చర్చ మొదలైంది.